యూకేలో జాబ్ తెచ్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో టకటక 4 నిమిషాల్లో చెప్పేస్తా. మ్యాగీని పొయ్యి మీద పడేసి రండి మరి. యూకేలో జాబ్ చేయాలంటే ఏం కావాలి? యూకేలో ఫుల్ టైం జాబ్ చేయాలంటే కంపల్సరీగా స్కిల్డ్ వర్కర్ వీసా ఉండాలి. స్కిల్డ్ వర్కర్ వీసా పాయింట్ బేస్డ్ సిస్టమ్ మీద క్యాల్కులేట్ చేసి ఇస్తారు. అయితే స్కిల్డ్ వర్కర్ వీసా అప్రూవ్ అవ్వాలంటే మ్యాండేటరీగా ఇక్కడ ఏదో ఒక కంపెనీ మనకి జాబ్ ఆఫర్ చేయాలి. మనకు జాబ్ ఆఫర్ చేయాలంటే మన ప్రొఫెషన్ కంపల్సరీగా ఈ లిస్ట్ లో ఉన్న ప్రొఫెషన్ అయి ఉండాలి. ఈ లిస్ట్ ఆఫ్ జాబ్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. మీ జాబ్ ఈ లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ ప్రొఫెషన్స్ కాకుండా ఇంకా వేరే ఏ జాబ్ అయినా సరే స్కిల్డ్ వర్కర్ వీసా ఇవ్వరు. ఐసిటి వీసా. జనరల్ గా ఇండియాలో ఐటీ జాబ్స్ చేసే వాళ్ళని ఆన్సైట్ ఆఫర్ ఇచ్చి పంపుతారు కదా, ఈ ఆన్సైట్ లో వచ్చే వాళ్ళందరికీ మనం అడగకపోతే టైర్ 2 ఐసిటి అంటే ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్ వీసాని ఇనిషియేట్ చేసి పంపిస్తారు. దీంట్లో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐసిటి వీసాతో యూకేలో 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండనివ్వరు. అండ్ ఐసిటి వీసాతో యూకేలో స్పెండ్ చేసిన డేస్ పిఆర్ కి కౌంట్ కావు. యూకేలో 5 ఇయర్స్ స్కిల్డ్ వర్కర్ వీసాతో ఉంటేనే పిఆర్ వస్తుంది. పొరపాటున తెలియకుండా ఐసిటి వీసాతో వచ్చేసినా కూడా మరేం కంగారు పడక్కర్లేదు. ఇక్కడ వచ్చాక వేరే జాబ్ చూసుకుని ఇక్కడ లోకల్ కంపెనీస్ ఏవైనా స్కిల్డ్ వర్కర్ వీసా స్పాన్సర్ చేస్తాయంటే మీరు ఐసిటి నుండి స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అవ్వచ్చు. బట్ ఇక్కడికి వచ్చే ముందు స్కిల్డ్ వర్కర్ వీసా కావాలని నెగోషియేట్ చేసుకుంటే వేరే జాబ్ చూసుకునే పని తప్పుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నమాట. ఆన్సైట్ కాకుండా ఇండియా నుండి డైరెక్ట్ గా జాబ్ అప్లై చేసుకోవచ్చా? ఎస్, అప్లై చేసుకోవచ్చు. బట్ అది చాలా కష్టమైన ప్రాసెస్. ఇక్కడ లోకల్లో దొరికే వాళ్ళని జాయిన్ చేసుకోవడం కంపెనీస్ కి సింపుల్. వేరే కంట్రీ నుండి వీసా ఇచ్చి జాబ్ రిక్రూట్ చేసుకోవాలంటే కంపెనీకి చాలా ఎక్స్పెన్స్ అండ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇవన్నీ దాటి వాళ్ళు వీసా స్పాన్సర్ చేసి మనకి జాబ్ ఇవ్వాలంటే ఆ కంపెనీ వాళ్ళకి నిజంగా మన అవసరం చాలా ఉండనే ఉండాలి. ఈ ప్రాసెస్ లో యూకేలో జాబ్ తెచ్చుకుని సెలెక్ట్ అవ్వడం కొంచెం టైం టేకింగ్. ఎగ్జాక్ట్ గా ఎప్పటికి ఆఫర్ వస్తుందా అనేది కన్ఫర్మ్ గా తెలియదు. బట్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ట్రై చేయడంలో తప్పే లేదు. లండన్ లో జాబ్ పోర్టల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వీడియో అయిపోయాక లుక్ చేయండి. ఎంత శాలరీ ఉంటే యూకేలో సరిపోతుంది? యూకే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మినిమం శాలరీ 25,000 pounds ఉంటే సరిపోతుంది. కానీ ఆ శాలరీతో కంఫర్టబుల్ గా బతకడం చాలా కష్టం. సింగిల్ పర్సన్ అయితే 30,000 pounds ఉంటే అడ్జస్ట్ అవ్వచ్చు. జంటగా ఉంటే 45,000 శాలరీ ఉంటేనే మీకు కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది. ఇద్దరు జాబ్ చేస్తే గొడవే లేదు. మీ స్పౌస్ కి డిపెండెంట్ వీసా వస్తుంది కాబట్టి స్పెషల్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా ఇక్కడ ఏదో ఒక జాబ్ దొరుకుతుంది. మినిమం శాలరీ అయితే నెలకు 1,300 pounds అయినా వస్తుంది. మాక్సిమం మీ టాలెంట్ ఇంకా. కపుల్ విత్ 2 kids ఎవరైనా ఉంటే, వైఫ్ జాబ్ చేయలేను పిల్లల్ని చూసుకోవాలంటే మాత్రం డెఫినెట్లీ యూ నీడ్ మోర్ దాన్ 70,000 pounds. లేకపోతే ఇక్కడికి వచ్చాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హౌస్ రెంట్స్ చాలా కాస్ట్లీ. అండ్ ఈ మధ్య ఇన్ఫ్లేషన్ వలన ఫుడ్ రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయి. 4 years back యూకేలో నా వైఫ్ తో కలిసి వీక్లీ వన్స్ రెస్టారెంట్ కి వెళ్తే 10 to 15 pounds తో అయ్యేది. దానికే అప్పట్లో అబ్బో అనుకున్నాం. బట్ 2022లో రెస్టారెంట్ కి వెళ్తే మాత్రం ఇద్దరికి కలిపి 30 pounds లేచిపోతాయి. ఖర్చులు డబుల్ అయ్యాయి కానీ శాలరీ అయితే మాత్రం పెద్దగా తేడా లేదు. ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ కి బలయ్యేది మన మిడిల్ క్లాస్ మ్యానే. లండన్ లో నెలకయ్యే ఖర్చు ఎంత అనే టాపిక్ మీద వీడియో చేసాం, కింద లింక్ ఉంది చూడండి. యూకే కి రావడానికి ఇంకేమైనా దారులు ఉన్నాయా? ఫస్ట్ అయితే టూరిస్ట్ వీసాతో 6 months కి యూకే రావచ్చు కానీ జాబ్ చేయడానికి లేదు. ఆ తర్వాత ఉన్నది స్కిల్డ్ వర్కర్ వీసా ఆర్ ఐసిటి వీసా. ఒకవేళ ఈ 2 visas సెట్ అవ్వలేదు బట్ ఎలా అయినా అబ్రాడ్ వెళ్ళాలి అని పట్టు వదలని విక్రమార్కుడులా అయితే మాత్రం ఉన్నది ఒకటే ఒక దారి, స్టూడెంట్ గా రావడం. ఎంఎస్ చదవడానికి వస్తే జాబ్ దొరికే అవకాశం 10 రెట్లు పెరుగుతుంది. 2 ఇయర్స్ కోర్స్ అయిపోయాక జాబ్ వెతుక్కోవడానికి ఇంకో 2 ఇయర్స్ టైం ఇస్తాడు. ఈలోపు పార్ట్ టైం జాబ్ చేస్తూ మేనేజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కోసం ఇంకో వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి కాకుండా ఇంకొన్ని వీసాలు ఉన్నాయి, బిజినెస్ వీసాలు, చారిటీ వీసాలు ఉన్నాయి, కానీ వాటికి సక్సెస్ రేట్ పెద్దగా లేదు. ఏం చేసినా ఏజ్ తక్కువ ఉన్నప్పుడే డిసైడ్ అవ్వండి. బ్యాచిలర్ గా ఉన్నప్పుడైతే గొడవే లేదు. పెళ్ళైపోయి పిల్లలుండి పెద్ద ఫ్యామిలీతో అబ్రాడ్ షిఫ్ట్ అవ్వాలంటే మాత్రం బొమ్మ పడుతుంది, చాలా ఎక్స్పెన్సెస్ వస్తాయి. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే ఫాస్ట్ గా డిసిషన్ తీసుకుంటే కష్టాలన్నీ చూసేసి లైఫ్ లో బెటర్ పొజిషన్ లో ఉంటే మీ లైఫ్ ఇంకా మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లైఫ్ సుఖంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. యూకే జాబ్ వీసా మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.